చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఎంతగా చరిత్ర అంటే తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది హిట్మెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హిట్మెన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించారు. ఈవేళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 6 సిక్స్లతో చెలరేగిన రోహిత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా 556 కొట్టిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. రోహిత్ శర్మ 471 ఇన్నింగ్స్లోనే ఈ మార్కును అందుకోగా గేల్ 548 ఇన్నింగ్స్ ఆడాడు. అటు అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు రోహిత్ శర్మ 551 కొట్టాడు. మరో 2 సిక్స్లు కొడితే గేల్ 553 అత్యధిక సిక్స్లు ప్రపంచ రికార్డును బద్దలు కొడతాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్ర వన్డేలో భారత ఓటం పాలైంది. 353 పరుగులు భారీ టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 81, కోహ్లీ 56, శ్రేయస్ అయ్యర్ 48, జడేజా 30 ధ్యానించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 286 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆసిస్ బౌలర్లో మ్యాక్స్వెల్ 4, హెజల్వుడ్ 2, స్టార్క్ కమిన్స్, తన్వీర్ గ్రీన్ తల వికెట్ తీసుకున్నారు. తొలి 2 వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ను 2-1 సిరీస్ను కైవసం చేసుకుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.